आदिलाबाद एंपी सोयम बापूराव तना निवास में मीडिया समावेश निर्वहिंचार आयन मालात गत कोई संवसरा रैलवे पिट कावाल आदिलाबाद प्रजलंत को मंजूर चेसिनंदुकु प्रधान मोदी की आदिलाबाद पार्लमेंट प्रजल तरफ धन्यवाद गत कोई संवसाल आदिलाबाद पट प्रजल आदिलाबाद जिले को संबंधी प्रजल जिले मैं आदिलाबाद टाउन पिट कावाल चार रोज प्रजल को मेरे को नीचे इकड़ मेधावल प्रजल मरी भारतीय जनता पार्टी कार्यकर्ता चाल सार्ल मैं पिट कावाल మరి అడగడం జరిగింది దాని బట్టే నేను గెలిచిన తర్వాత ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన ఏదైనా సమస్యలు ఇప్పటివరకు ఎవరైనా పార్లమెంట్ సభ్యులు మాట్లాడిండు అంటే అది సోయం బాబురావు మాట్లాడిండు అనేది చెప్పక తప్పలేదు ముఖ్యంగా పిట్ లైన్ విషయాన్ని కూడా మొదటి సమావేశాల్లోనే నేను పార్లమెంట్ జీరో అవర్లో మరి ఆదిలాబాద్కు పిట్ లైన్ మంజూరు చేయాలని కూడా మాట్లాడడం జరిగింది అదే రకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కూడా కలిసినప్పుడు వారిని కూడా నేను మా జిల్లాలో పిట్ లైన్ కావాలని కూడా కోరడం జరిగింది అదే రకంగా పీస్ గోయల్ రైల్వే మంత్రి ఉన్నప్పుడు పీస్ గోయల్ గారిని కూడా అనేకసార్లు కలిసి మరి పిట్ లైన్ చేయాలని కూడా నేను కోరడం జరిగింది అదే రకంగా చైర్మన్ ఏదైతే రైల్వే బోర్డు చైర్మన్ ఉంటారో వారిని ప్రత్యేక అనేకసార్లు మాట్లాడి మరి వారి వారికి మరి మాకు పిట్ లైన్ కావాలని కూడా చెప్పడం జరిగింది అదే రకంగా హైదరాబాద్కు సంబంధించిన రైల్వే జీఎం వారిని కూడా అనేక సార్లు నేను జీఎం కూడా అనేక సార్లు లెటర్లు పెట్టడం జరిగింది వారితో పాటు మొన్న కొత్తగా మళ్ళీ కొత్తగా మంత్రి పదవులలో దానవేకర్ కొత్తగా మహారాష్ట్రకు రావడం జరిగింది వారిని కూడా మరి నేను పిట్ లైన్ కావాలని కోరడం జరిగింది దాని వల్లే ఇవాల ఆదిలాబాద్ ప్రజలకు పిట్ లైన్ అనేది శాంక్షన్ కావడం జరిగింది కానీ నేను వార్తా పత్రికల్లో గాని మీడియా అంటే సోషల్ మీడియాలో గాని చూడడం జరిగింది ఏంటంటే దాన్ని ఎవరో పాత వాళ్ళు చేసినట్టుగా ప్రచారం చేస్తున్నారు ఇంకా వాళ్ళు ఏమనుకుంటారంటే ఓడిపోయి డైసాల్ అయినా కూడా వాళ్ళు వాళ్ళ మనుషులనే ఎంపీలుగా వాళ్ళు చేసిందనే చెప్పుకుంటున్నారు అంటే ఇది టిఆర్ఎస్ పార్టీకి ఒకటి అలవాటు అయిపోయింది కేంద్రం ఏం చేస్తుందో వీళ్ళకి తెలియదు రాష్ట్రం ఏం చేయాలో వీళ్ళకి తెలియదు కానీ కేంద్రం చేసిన దాన్ని కూడా మేమే చేసి అది ఇవ్వకపోవడం వల్ల ఈ ప్రాజెక్టులన్నీ కూడా ఇవాళ ఆగిపోవడం జరిగింది ఎయిర్పోర్ట్ అనేది కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ఓసీలు ఇవ్వకపోవడం వల్ల ఇవాళ ఎయిర్పోర్ట్ కూడా ఆగిపోయింది దాని విషయం కూడా టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎన్ఓసీ ఇవ్వడానికి ముఖ్యమంత్రి గారిని చెప్పి ఎన్ఓసీ ఇవ్వడానికి కూడా ప్రయత్నం చేయాలని కూడా నేను విజ్ఞప్తి చేయడం జరుగుతుంది అదే రకంగా ఇదే కాకుండా మా రహదారులు అంటే టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏమంటున్నారంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తలేదు అన్నీ మేమే చేస్తున్నామని చెప్పడం జరుగుతుంది ఇవాళ పిట్ లైన్ అయిన దాన్ని కూడా మేమే చేస్తున్నాం అనేది చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు అంటే ఎంత తెలివిలేని నాయకులు అనేది దానివల్ల రుజువైతుంది ఇది కేంద్రం చేసే పని కాబట్టి కేంద్రం చేసింది ఇవాళ జాతీయ రోడ్లు దాదాపుగా 900 కోట్లతోటి నిర్మల్ టు ఖానాపూరు జగ్దల్కు పోయే రోడ్డుకు 900 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇవాళ శాంక్షన్ చేయడం జరిగింది అది పనులు కూడా ప్రారంభించడం జరిగింది అదే రకంగా 1200 కోట్లతోటి బైసా నుండి బాసర్ సంగారెడ్డికి పోయే రోడ్డు అది 1200 కోట్లతోటి కేంద్ర నిధులతోటి చేయడం జరుగుతుంది అదే రకంగా మళ్ళీ 1200 కోట్లు రెబ్బెన నుండి వాంకిడి వరకు హైవే అది ఏదైతే మహారాష్ట్ర పోయే రోడ్డు దానికి 1200 కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది అదేవిధంగా నాగ్పూర్ టు హైదరాబాద్ వరకు మళ్ళీ 6 రోడ్స్ కూడా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేయడం జరిగింది అదే రకంగా 300 కోటి
నక్సల్ ప్రాంతాలు ప్రభావిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటికి 360 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. కొమరం భీము జిల్లాకు దాని కింద 180 కోట్లతోటి శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా 150 కోట్లతోటి సూపర్ స్పెషల్ హాస్పిటల్ ఆదిలాబాద్లో కూడా కట్టడం జరిగింది. కాబట్టి దయచేసి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తలేదు అనేది మాత్రం మాట్లాడుకుంటే బాగుంటుంది. కేంద్రం ఏం చేయాలో అది ఖచ్చితంగా చేస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా మేము విజ్ఞప్తి చేసేదంటే కేంద్రం చేసే పని కేంద్రం చేస్తుంది, రాష్ట్రం చేసే పని రాష్ట్రం చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. అదే రకంగా మొన్ననే మేము ఈ ఆదిలాబాద్ జిల్లాలో ఏదైతే ఆదివాసీ ప్రాంతాల్లో ట్రైబల్స్ ఏదైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఎక్కువ మంది రక్తహీనతోటి చనిపోవడం జరిగింది. అది కేంద్ర ప్రభుత్వము సర్వే కూడా చేయడం జరిగింది, చనిపోవడం జరుగుతుంది. కాబట్టి దానికి మేము మొన్ననే రాష్ట్ర కేంద్ర మంత్రి అర్జున్ ముండా గారితో మాట్లాడి ఏదైతే ఆశ్రమ స్కూల్స్లలో గురుకులం పాఠశాలలలో ఎవరైతే ఆదివాసీ ట్రైబల్స్ ఎవరైతే చదువుకుంటారో వాళ్ళందరికీ కూడా ఈ రక్తహీనత పెరగడానికి వాళ్లకు మెడిసిన్స్ ఇవ్వాలని కూడా మేము చెప్పడం జరిగింది. దానికి కూడా కేంద్ర మంత్రి ఒప్పుకోవడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా దానికోసము ఆదివాసులు చనిపోకుండా ఒక ఆశ్రమ స్కూల్స్ ఉన్నాయి కాకుండా చాలామంది ఇవాళ రిమ్స్లో ఏ పేషెంట్లు వచ్చినా రక్తం లేక రక్తం లేకనే బాధపడుతుంది. కాబట్టి వాళ్ళందరినీ కూడా ఒక పద్ధతి ప్రకారం అందరికీ కూడా రక్తహీనతతోటి ఎవరు కూడా చనిపోకుండా వాళ్ళందరినీ కూడా ఒక ప్రణాళిక తయారు చేయాలని కూడా కేంద్ర మంత్రితో మొన్ననే మాట్లాడడం జరిగింది. కాబట్టి తప్పనిసరిగా ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని మొదటిసారిగా తీసుకొని ఇక్కడి ఆదివాసీ గిరిజనులందరినీ కూడా కాపాడడానికి ప్రయత్నం చేస్తామని కూడా కేంద్ర మంత్రి అర్జున్ ముండా గారు చెప్పడం జరిగింది. ఇదే కాకుండా వచ్చి ఏదైతే కరోనా ఉండడం వల్ల కాలేదు కాబట్టి ఇప్పుడు కావడం జరిగింది. కాబట్టి నేను ప్రత్యేకంగా ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలుపుతున్నా. అదే రకంగా అధికారులు చాలామంది అధికారులందరూ కూడా మరి ఈ పిట్ లైన్ కోసం చేయడానికి ప్రయత్నం చేయడం జరిగింది. అనేక సార్లు మీరు ఫలానా వాళ్ళ దగ్గర పోతే మీ పిట్ లైన్ అవుతుందని సలహాలు ఇచ్చిన అధికారులు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నా. అదే రకంగా రైల్వే మంత్రులు ఇద్దరు కూడా రాష్ట్ర మంత్రి కేబినెట్ మంత్రులు కూడా మేము ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. కాబట్టి ఖచ్చితంగా ఈ పిట్ లైన్ వలన ఆదిలాబాద్కు రూపురేఖలు మారే అవకాశం ఉన్నది. దాదాపుగా 48 ట్రైన్లు ఇక్కడ నుంచి కదిలే అవకాశం ఉన్నది. కాబట్టి అన్ని నాందేడ్లో ఉండే ఏదైతే ట్రైన్లన్నీ కూడా ఆదిలాబాద్ నుంచి స్టార్ట్ కాబోతాయి. కాబట్టి మనకు ఆదిలాబాద్ ప్రజలకు ఒక రైల్వే మార్గము ఎటుపోవడానికన్నా సులభమైంది. కాబట్టి ప్రత్యేకంగా ఈ పిట్ లైన్ మంజూరు చేసిన మన ప్రధానమంత్రి టీం అందరికి కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదే రకంగా ఎవరైతే టీఆర్ఎస్ పార్టీ నాయకులు మేము చేస్తే ఆదిలాబాద్ ఓవర్బ్రిడ్జ్ కావాలా అనేది చాలా రోజుల నుంచి మరి ఆదిలాబాద్ ప్రజలు కోరుకుంటున్నారు. నేను కూడా దాన్ని కూడా పార్లమెంట్లో మరి ఆదిలాబాద్లో ఓవర్బ్రిడ్జ్ శాంక్షన్ చేయాలని పార్లమెంట్లో కూడా మాట్లాడడం జరిగింది. అనేక సార్ల కేంద్ర మంత్రిని కూడా కలవడం జరిగింది. వారు స్పష్టంగా చెప్పడం జరిగింది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే వాటా ఏదైతే ఉన్నదో ఆ వాటా ఇస్తే మేము తప్పనిసరిగా తొందరనే మేము కేంద్రం ఇవ్వడానికి మేము రెడీ ఉన్నాం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ వాటా ఇవ్వకపోవడం వల్లే ఇవాళ ఆదిలాబాద్ ఓవర్బ్రిడ్జి అనేది ఆగిపోయింది. కాబట్టి అరే టీఆర్ఎస్ పార్టీ దద్దములారా, ఇప్పటికైనా తెలుసుకొని మీ ముఖ్యమంత్రి మీద ఒత్తిడి తెచ్చి ఓవర్బ్రిడ్జ్ ఏదైతే ఉన్నదో దానికోసం మీ రాష్ట్ర ప్రభుత్వం వాటా ఏదైతే ఉన్నదో అది ఇచ్చేయడానికి ప్రయత్నం చేయండి, కానీ చేసిన దాన్ని మేమే చేసినామని చెప్పుకోవడానికి ప్రయత్నం చేయొద్దని కూడా ఈ సందర్భంగా నేను వారికి హెచ్చరించడం జరుగుతుంది. అదే రకంగా ఏదైతే ఆదిలాబాద్ నుంచి ఆర్పూర్ వరకు కూడా రైల్వే మార్గం కావాలనేది ఇక్కడ రాష్ట్ర ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. కాబట్టి దీనికోసం కూడా నేను పార్లమెంట్లో మాట్లాడడం జరిగింది. అనేక సార్లు కేంద్ర మంత్రులను కలవడం జరిగింది, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా కలవడం జరిగింది. కాబట్టి వారు దీని విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నది. ఆ నిర్ణయం ప్రకారం ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఎంత వాటా ఇవ్వాలో ఆ వాటా ఇవ్వడానికి రెడీగా ఉంది, కానీ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ వాటా ఇవ్వకపోవడం వల్లే ఇవాళ మనకు ఆదిలాబాద్ ఆరుమూరు రైల్వే లైన్ మనకు ఆగిపోవడం జరిగిందే తప్ప వేరే కేంద్ర ప్రభుత్వం నుంచి ఎక్కడ లేదు. కాబట్టి టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇప్పటికే
అనేక రకాలుగా మాట్లాడుతున్నారు. మీకు నాలెడ్జ్ లేకపోతే ఇంకేమన్నా లైబ్రరీలలో పోయి అన్నా కనీసం నాలెడ్జ్ సంపాదించుకోండి, కానీ నాలెడ్జ్ లేకుండా అవగాహన లేకుండా ఇష్టం ఉన్నట్టు మా ప్రభుత్వం ఉన్నది కదా ఇష్టం ఉన్నట్టు మాట్లాడతాము అనే మాటలు మాట్లాడితే ఇక్కడ ఎవరు కూడా ప్రజలు ఇవాళ సహించడానికి ఒప్పుకోవడానికి సిద్ధంగా లేరు. కాబట్టి ఈ ప్రజలందరికీ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, కేంద్ర ప్రభుత్వం మీద నెపం వేయడానికే ప్రయత్నం చేస్తున్నా తప్ప కేంద్ర ప్రభుత్వం చేసే పనులకు మాత్రం అవన్నీ కూడా మేమే చేస్తున్నామని చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం, కానీ